తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంగ గ్రామంలో వలీబాబా దర్గా ఉరుసు ఉత్సవం నెల 29 30 31 తేదీలలో జరగనుండగా వక్ఫ్ బోర్డు విజయవాడ వారి ఆదేశాల మేరకు కరోనా కారణంగా నిలిపి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ దర్గాకు ఇక్కడి ప్రజలే కాకుండా గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు తదితర సుదూర ప్రదేశాల నుంచి అనేక మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉరుసు ఉత్సవాలను 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఉరుసు ఉత్సవాలలో భాగంగా బాబావారి దివ్య సమాధికి గంధం పూయటం అతి పవిత్రమైన కార్యంగా ప్రసిద్ధి. బాబావారికి పూసిన గంధం కోసం భక్తులు ఎగబడతారు. ఈ 3 రోజుల పాటు దర్గాను అతి సుందరంగా రంగుల రంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. కవాలీలు, భజనలు, కీర్తనలు, ప్రార్థనలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఈ 3 రోజుల పాటు తీర్థం నిర్వహించగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి బాబావారి దివ్యమైన ఆశీస్సులు పొందుతారు. అమలాపురం డిఎస్పి షేక్ మాషుం బాషా, ముమ్మిడివరం సీఏ జానకీరామ్, ఎస్ఐ నాగార్జునలు దర్గా వద్దకు చేరుకుని ఈ సంవత్సరం కరోనా కారణంగా ఉరుసు ఉత్సవాలు నిలిపి చేస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో గుమికూడవద్దంటూ సూచనలు చేశారు.